That's right. That's exactly what I'm saying. Tomorrow morning, I'm flying to Bangalore. Okay? All right. Daddy! I'll call you back. In a minute. Happy birthday, Daddy! Hey, mellaga randi. Varsham padindi. Jaruthundi. Happy birthday, Diva. Hey, what's happy all birthday, this? Daddy. Just a small surprise. Happy birthday. Hey, wow. That's a surprise. Happy birthday to you. Happy birthday to you. Thank you, Daddy. Sir, sir. Meer kindaki velli ready cheyandi. Nenu vachestanu. Okay? Sidhu, mellaga, mellaga. Ekkadiki velthunadu? Hey, ఏంటిది గిఫ్ట్ ఇవు? హా, yes. As I was saying, Rajiv, don't take the client for granted. Yes. Okay. But chala jagrataga deal cheyali. Yeah. Happy birthday, Daddy. I'll call you back, Rajiv. Hey, what's all this, man? Surprise, Daddy. Another surprise, huh? That's so sweet. Open it. రండి వెళ్దాం. What an uninspiring life. Nothing interesting. Adi, green tea. Huh? Ivo. Pad nilla undi. Chee. This is not happening. Okka kesu. Okka kesu. నీ ప్రాబ్లం ఏంట్రా? ఒక్క కేసు, ఒక్క ఇంట్రెస్టింగ్ కేసు. 3 వారాలైంది, ఒక్కరు కూడా ఒక ఇంట్రెస్టింగ్ కేసుతో రాలేదు. దీనికన్నా గేదెల్ని మేపకుంటే బెటర్. నా బ్రెయిన్కి ఎవరు పని ఇవ్వట్లేదు. కెన్ సంబడి గివ్ మీ అన్ ఇంట్రెస్టింగ్ కేసు టు సాల్వ్? చే, తప్పకురా. Yes? Detective? Please, come in, come in. Ray, Adi. చూడు, క్లయింట్ వచ్చారు.
సార్, నా హస్బెండ్ మూడు రోజులు, మీ హస్బెండ్ కనపడకుండా పోయి మూడు రోజులు అవుతుంది. మీరు మీ హస్బెండ్ రీడింగ్ కి ఒకే గ్లాస్ యూజ్ చేస్తారు, ఆ గ్లాస్ ని మీ హస్బెండ్ ఐదేళ్లుగా వాడుతున్నారు. విరిగిపోయిన గ్లాస్ కి రబ్బర్ బెంచ్ ఉంటుంది, అంటే ఆయన పనిపాట్లు లేకుండా ఇంట్లోనే వంట చేస్తున్నారు. మీ హస్బెండ్ గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే చుట్టాలకి తెలిస్తే పరువు పోతుంది. న్యూస్ పేపర్లు ఆడి చూసి నన్ను వెతుకుంటూ వచ్చారు. ఈ రాత్రికి లేదా ఉదయాన కల్లా మీ హస్బెండ్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు, ఎందుకంటే ఆయనకు వేరే దిక్కు లేదు. Now you can go. Tanagopla directive, Peradvaita Bhushan, Pradimuru Tanade Andaru Vinare. Yes? Detective Advaita Bhushan? ప్లీజ్. మీ ఫీజు ఎంత? మీ కేసు ఏంటి? మా అమ్మాయి కనపడటం లేదు. మీ పేరు? మాధవ్. మీ అమ్మాయి ఎన్నాళ్ళుగా మిస్సింగ్? ఈ రోజుతో 11 రోజులు. పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళ నమ్ముకునే ప్రయోజనం లేదు. మీ అమ్మాయి కనపడటం లేదని మీకు ఎప్పుడు తెలిసింది? కాలేజీకి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ రాలేదు. ఎవరినైనా లవ్ గివ్? తెలీదు. ఇందులో 10 లక్షలు ఉన్నాయి. నా కూతురిని కనిపెట్టి నాకు అప్పగించు. మీ కూతురికి కార్ డ్రైవింగ్ వచ్చా? వాట్? తనకి కార్ నడపడం తెలీదు. మీ కూతురిని కాలేజీలో ఎవరు డ్రాప్ చేస్తారు? ఓ డ్రైవర్ ఉండేవాడు. ఉండేవాడంటే? ఓ ఫ్రాడ్ ఉండేవాడు, పారిపోయాడు. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది డ్రైవర్లు? ముగ్గురు. ముగ్గురు ఉండగా మీరెందుకు డ్రైవ్ చేసుకుని వచ్చారు? ఇక్కడికి రావడం ఎవరికీ తెలియకూడదని. ఈ అడ్రస్ మీకు ఎవరిచ్చారు? నా మేనేజర్ ఇచ్చాడు. మిస్టర్ మాధవ్, నాకు 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి, నేను మీ కేసు టేకప్ చేయలేను. ఇది 25 లక్షల రూపాయల చెక్. సారీ సార్, మీరు బయలుదేరండి. ఏయ్ ఆది, ఇదిగో బ్లాంక్ చెక్, ఎంత కావాలన్నా ఫిల్అప్ చేసుకో, నా కూతురు కనిపెట్టి అప్పగించు. రే ఆది, ఉదయం కేసులో లేవని కాల్ చేసావు, ఇప్పుడు కేసు వస్తే 3 కేసులు ఉన్నాయని అబద్ధం చెప్పాము. కేసు వద్దు మనం. 50 లాక్స్ ఆది. ఓకే. ఏంటి ఓకే? సిటీలో ఉన్న మిగతా డిటెక్టివ్ కంపెనీస్ పెళ్లికి ముందు అబ్బాయి మీద ఒక కన్నీసు ఉంచే పనే చేస్తున్నాయి, కానీ నువ్వు అలాగా 2 రోజుల్లో ఈ కేసును సాల్వ్ చేసేవాడివి. అతను బ్లాంక్ చెక్ ఇస్తుంటే మెడబట్టి బయటికి గెంటేసావేంటి? నాకు ఆ క్లయింట్ నచ్చలేదు. క్లయింట్ ఎలా ఉంటే ఏంటి, మన కేసే కదా ముఖ్యం. వాళ్ళ అమ్మాయిని కనిపెట్టి అప్పగించేయాది. చేస్తుందిరా. ఏంటి? నేను ఆ అమ్మాయిని కనిపెడితే దాని బాబే దాన్ని చంపేస్తాను. ఏంటో అనేది, ఆ అమ్మాయి వాళ్ళ డ్రైవర్తో లేచిపోయింది. ఆ మాధవ్ కార్ కీస్ కింద పడితే ఎలా తీసాడో చూసావా? వాడి కళ్ళల్లో అమ్మాయి కనపడటం లేదనే బాధ లేదు, కోపమే ఉంది. నేను అమ్మాయిని కనిపెట్టి అప్పగిస్తే ఇంకొద్ది రోజుల్లో ఏ బావిలోనో పట్టాల మీద శవంగా పడి ఉంటుంది. అంతెందుకు, వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకుంటుంది. సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు. Now tell me, do you want me to take up this case? Honor killing? Dishonor killing. Aranda marande aranda arande sticker sticker 20 rupaye 20 rupaye ye iskune 20 rupaye 20 rupaye remote box aranda marande arande 20 rupaye aranda ma sir right sir and sir hey adu vaadu chaala baa padthunnadu kada hey aranda baa padthunnadu ఏంట్రా తొందర? బ్రిలియంట్. ఎందుకన్నావు? మ్యాజిక్. మ్యాజికా? ఎక్కడ? 5 సెకండ్ల ముందు. 5 సెకండ్ల ముందు ఏమైంది? ఆర్ట్ ఆఫ్ పిక్ పాకెట్. ఎవరిని పిక్ పాకెట్ కొట్టారు? నిన్నే.
నా పర్సు ఉందిగా, అందులో డబ్బుందని చూసుకో. నాలుగోలు పెట్టాను, 2000 ఉన్నాయి రా చెప్తాను. ఎలా రా, వెయిట్ అండ్ సీ ద డాన్స్. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టు అక్కడికి వెళ్ళి నించో. పో. నమస్తే మేడం, నేను ప్రసాద్ను మాట్లాడుతున్నాను. బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బిజినెస్ ఎలా పోతుంది? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు. అవును మేడం, మెటీరియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆ శాంపిల్స్ ఈరోజు మా కుర్రాడి చేత పంపిస్తాను. సాయంకాలంలో ఎలాగైనా ఓకే చేసేయండి మేడం. అక్క ఎల్లో షర్ట్ కళ్ళద్దాలు వేసుకున్నాడు, చేతిలో సూట్ కేసు ఉంది. ఆ మేడం, పాత బ్యాలెన్స్ కొంచెం ఉంది, దాన్ని కూడా కాస్త క్లియర్ చేసేస్తే బాగుంటుందని. ఈ ఆర్డర్ ఓకే అయితే ఇద్దరికి మంచి బిజినెస్ ఉంటుంది మేడం. అలాగే మేడం, అదేం పర్వాలేదు, నేను చూసుకుంటానుగా. మీరు శాంపిల్స్ అన్ని చూసుకుంటే చాలు. సారీ సార్. ఇట్స్ ఓకే. హలో. ఏమే గొప్ప ఇంటి దాంట్లో బట్టలు వేసుకుని పిక్ పాకెట్ కొడుతున్నావా? సార్ ఏమంటున్నారు, మాది చాలా చెప్పు తెగుద్ది. డీసెంట్ ఫ్యామిలీ అంట తొక్కేం కాదు. మీ డాన్స్ అని కళ్ళారా చూశానుగా, ఆ సూట్ కేసు దగ్గర ఎంత నొక్కేశారే. అక్క ఎవరికా వీళ్ళు, ఏం కావాలంట? ఒక కిలో స్వీట్స్ నడవండి స్టేషన్కి. అన్న ప్లీజ్ అన్న, కావాలంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, గొడవ చేయకండి ప్లీజ్. గొడవ చేయడం కాదు, దండోరా వస్తాను చూడు. మనో, నాకు నీ వర్క్ బాగా నచ్చింది, ఈ అడ్రస్కి రా, ఇదిగో ఉంచు. ఏయ్ అది